ఇది చిక్కుడు, పొద చిక్కుడు అంటారు దీన్ని. 40-45 రోజులకు స్టార్ట్ అవుతుంది. ఇంగువ, గోమూత్రము, మజ్జిగ ఇది రెండోసారి స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది నాది. మరి ప్రకృతి వ్యవసాయంలో ఇది రెండోసారి. ఈ చిక్కుడుకు పైన బిర్నీస్ ఉంది, బిర్నీస్కు రెండుటి కూడా వాడుతున్నాయి. ఇది వంకాయకు, చిక్కుడుకు, బిర్నీస్కు ఇంగువ వాడుతున్నా. మరి ఇంగువ ఇది ఫస్ట్సారే వాడుతున్నాను నేను. చిక్కుడుకు, బిర్నీస్కు గతంలో వాడినా కానీ బాగానే వచ్చింది. ఇప్పుడు కూడా మంచిగా ఇది రెండోసారి వాడుతున్నా, చాలా బాగున్నది. ఇది ప్రకృతి వ్యవసాయంలో ఇంగువ, గోమూత్రం, పుల్లటి మజ్జిగ, దేశీయ ఆవుల పుల్లటి మజ్జిగ. మరి ప్రకృతి వ్యవసాయంలో ఇది అందరూ పాటించాలంటే నేను కోరుకుంటున్నా. రైతులు క్రిమిసంహారక మందులు బంద్ చేసి గత 3 సంవత్సరాలు అవుతుంది. నేను అన్ని దిశపరిణి కషాయము, అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, జీవామృతం ఇస్తున్నాను. జీవామృతం ఇస్తున్నా, మరి ఘనజీవామృతం వాడిన ఇంట్లో ఒక 4 క్వింటాలు. ఎలాంటి మందులు లేవు దీనికి. మరి దయచేసి రైతులందరూ దీన్ని పాటించాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకైతే మంచిగా అనిపిస్తుంది, తోట అయితే బాగుంది. పైది బిర్నీస్ మడి, అది కూడా చాలా మంచిగా వచ్చింది. ఇది రెండోసారి ఇంగువ వాడడం. ఇది మరి ఇంగువలో కూడా 2 రకాలు ఉన్నాయి. ముద్ద ఇంగువ, పొడి ఇంగువ ఉన్నది. ముద్ద ఇంగువ అంత పనిచేస్తలేదు కానీ పోయినసారి నేను వాడిన పొడి ఇంగువనే బాగా పనిచేస్తున్నది. ఇది మరి అందరు రైతులు పొడి ఇంగువనే వాడాలని నేను మనవి చేస్తున్నాను. నా పేరు బాలరాజ్ గౌడ్, వెల్జాల గ్రామం, పరకునగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్.